పిల్లల కి ఏ విధమైన ఆహారం ఇవ్వాలి ఈ రోజు చాలా మంది స్కూల్ కి వెళ్తున్న చిల్డ్రన్ కి బ్రేక్‌ఫాస్ట్ ఏం పెట్టాలి మిడ్ టైం స్నాక్స్ ఏం పెట్టాలి అన్నది చాలా మంది తల్లులకు వేరుస్తున్న సమస్య ఈ రోజు ప్యాక్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ అట్రాక్టివ్ గా టీవీలో కనపడటం మూలాన చాలా మంది పిల్లలకి వెజిటబుల్స్ ఫ్రూట్స్ తినిపించాలి అని అంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది ప్రతి తల్లి తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఆహారము బాగా తీసుకోవాలి అని అంటే ముందు కంటికి అట్రాక్టివ్ గా ఉండాలి కలర్ఫుల్ గా కూడా ఉండాలి ఆ ప్రెజెంటేషన్ అన్నది బాగా ఉండాలి ఉదాహరణకు మనం ఒట్టి పొంగలి గాని ఇడ్లీ గాని పెట్టాం అనుకోండి పిల్లలకు అది నచ్చదు దాంట్లోనే మీరు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఒక అట్రాక్టివ్ కలర్గా కూడా పెట్టి దాని పక్కన ఏదైనా ఒక చిన్న జీడిపప్పు బాదం పప్పు అట్రాక్టివ్గా కానీ పెడితే అదే బ్రేక్ఫాస్ట్ని పిల్లలన్నది కూడా బాగా తీసుకుంటారు ఈరోజు మనం కానీ చూస్తే చిన్న పిల్లలకి అంటే నర్సరీ టు థర్డ్ ఫోర్త్ క్లాస్కి వెళ్ళే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా పంపించకూడదు ఉదాహరణకు పిల్లలు లేట్గా లేస్తారు కాబట్టి పాలు ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నది తినలేకపోతే పొద్దున్నే ఖచ్చితంగా పాలు ఇచ్చి పంపించి మధ్యలో వాళ్ళకి హెల్తీ స్నాక్స్ అన్నది ఇవ్వచ్చు అది మిల్లెట్స్ మీకు దోశ కానీ ఇడ్లీ కానీ ఇవ్వచ్చు లేదు ఫ్రూట్స్ కలిపి ఇవ్వచ్చు సలాడ్ కానీ ఇవ్వచ్చు మిడ్ టైం వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఫ్రూట్ అన్నది మనం అలవాటు చేయాలి అంటే బనానాని కూడా అట్టిపండుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఒక స్ట్రాబెర్రీ కానీ అట్లా కానీ పెట్టిస్తే వాళ్ళు ఖచ్చితంగా తినే అవకాశం కూడా ఉంటుంది స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మంచిగా పాలు ఇవ్వటము బాదం నీళ్ళల్లో నానేసి మెత్తగా చేసి ఫ్లేవర్డ్ మిల్క్గా కానీ ఇచ్చి మిల్క్ షేక్గా కానీ చేసి అట్రాక్టివ్ కప్స్లో కానీ వాళ్ళకి గ్లాసెస్లో కానీ ఇస్తే పిల్లలు ఖచ్చితంగా కూడా మిల్క్ అన్నది కూడా తీసుకుంటారు చాలామంది పిల్లలకి పెరుగు కానీ మజ్జిగ కానీ ఇవ్వాలి అని అంటే చాలా కష్టం దానికి కూడా మనము ఒక గ్లాస్లో డెకరేటివ్గా అరేంజ్ చేసి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే కానీ అలవాటు చేస్తే మజ్జిగలో ఉండే ప్రోబయాటిక్స్ అన్నది పిల్లల పెరుగుదలకి చాలా చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఎగ్స్ అన్నది కూడా పిల్లల హెల్త్లో చాలా ఇంపార్టెంట్ బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్స్ కానీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు కూడా చేసుకోవాలి సో ఒక వారంలో డైట్ ప్లాన్ తీసుకున్నప్పుడు అన్ని రకాలైన మిల్లెట్స్ కానీ సీరియల్స్ కానీ పల్సెస్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఒక్కొక్క రోజు ఒకటి హాస్టల్లో మెనూలాగా కిచెన్లో వాళ్ళకి చేసి ఉదాహరణకు క్యారెట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేయటము బీట్రూట్లో డిఫరెంట్ ఐటమ్స్ చేయటము క్యారెట్లో ఉండే వైటమిన్ ఏ అన్నది పిల్లల కంటి చూపుకు మంచిది కాబట్టి అట్రాక్టివ్ కలర్స్ అట్రాక్టివ్ ప్రెజెంటేషన్ కానీ చేస్తే బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా డిన్నర్ అయినా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ముఖ్యంగా ఇటువంటి తిండి మనం ప్రెజెంట్ చేస్తున్నప్పుడు పిల్లలకి మొబైల్ కానీ ల్యాప్టాప్స్ కానీ టీవీస్ కానీ పెట్టకుండా తల్లి దాని గురించి అడ్వాంటేజ్గా చెప్తూ మంచి మంచి కథలు కానీ చెప్తే తినేటప్పుడున్న వాళ్ళ ఎమోషన్ కూడా వాళ్ళ హెల్త్కి ఇంపార్టెంట్ రోల్ అన్నది కూడా ప్లే చేస్తుంది